జననాలకు 59కి తగ్గింది. 5 ఏళ్లలోపు మరణాల రేటు 2019-20లో ఉన్న 41 నుండి 2021-22లో ప్రతి 1000 సజీవ జననాలకు 14 ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన కాన్పుల శాతం 2019-20 7% పెరిగింది. శాతం ఉండగా 2021-22 నాటికి 99.87% పెరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు మా బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల శారీరక మానసిక ఏంటిది విద్యాభివృద్ధి, వాట్ ఇస్ దిస్ కామెంటరీ? మీరు బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి. ఏంటిది సార్, కరెక్ట్ అది అధ్యక్ష? అధ్యక్ష 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 ఈ ప్రవర్తన ఆ సభ్యుడు కూర్చునే విధానము ఇవన్నీ మీరు గమనించండి, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అంటే ఎంత లెక్కలేనితనము. వార్షిక బడ్జెట్ అధ్యక్ష, వార్షిక బడ్జెట్టు దేని గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష? పిల్లల గురించి, మాతా శిశు గురించి, ఆరోగ్యం గురించి, విద్య గురించి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ రాంబాబు గారు, ప్లీజ్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ప్లీజ్ హియర్ మీ. ప్లీజ్ కూర్చోండి. రాంబాబు గారు ఒక్క నిమిషం. అలౌ మీ టు స్పీక్. ఓకే, కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ చూడండి, అలాగే వీరేంద్రయ్య గారు, కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను తెలుగుదేశం పార్టీ సభ్యులకి మనవి చేస్తున్నాను. ఇది బడ్జెట్ ప్రజెంటేషను, వినండి. మీ అభిప్రాయాలు ఏవైనా సరే మీ బడ్జెట్ స్పీచ్లో మాట్లాడండి. బట్ ఏంటిది రన్నింగ్ కామెంట్ కరెక్ట్ కాదు ఇది. నో, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చేద్దాం ప్లీజ్ అధ్యక్ష. వార్షిక బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ఆన్ ఎ స్పీక్ చదివేటప్పుడు తర్వాత సబ్జెక్ట్ ఏం మాట దయచేసి అధ్యక్ష రాంబాబు గారు అధ్యక్ష, ఒకవేళ వాళ్ళకు వినే ఓపిక లేకున్నా, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా, దయచేసి వాళ్ళని హ్యాపీగా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఇబ్బంది కలగకుండా దయచేసి వెళ్ళిపోమండి అచ్చినారు గారు. ప్లీజ్ అవి వాస్తవాలు కానప్పుడు మీ బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి అధ్యక్ష. గవర్నర్ గారు వచ్చినప్పుడేమో గవర్నర్ గారి మీదకి రావడం, బడ్జెట్ ప్రవేశపెట్టేదేమో రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం, దిస్ యాటిట్యూడ్ ఇస్ నాట్ కరెక్ట్. వైల్ మీ ఫైనాన్స్ మినిస్టర్ సబ్మిటింగ్ ది ప్రెజెంటింగ్ ది సబ్జెక్ట్ టు ది హౌస్, యు మస్ట్ ప్రెజెంట్ ది ఫ్యాక్ట్స్. మీరు వినండి, మీకు అక్కడే సార్. Hey, you have any difference of opinion, you submit the versions. And matladan sir, budget me matladandi anthe gani adenti adi correct kaadu. No, it is not fair practice. Ramaraju garu meer dani samarthistunnara, meer samarthistunnara aa vaaki chudu, meer samarthistunnara cheppandi. No, meer samarthistunnara, samarthistunnara ledo cheppandi. సమర్థిస్తున్నాం లేకపోతే లేదని చెప్పండి. గుడ్డిగా సభ్యుని సమర్థించడం కాదు. వైస్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రెజెంటింగ్ ది బడ్జెట్ టు ది హౌస్, వాట్ ఈస్ దిస్? ఇస్తాం, మీరు మాట్లాడండి. ఓకే, రైట్. మీ పద్ధతి అదే అయితే మీరు చేసుకుని వెళ్ళండి. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం, కూర్చోండి. రైట్, చెప్పండి మీరు. This is final warning for you. I am warning to you. Yes. ఇది ఆఖరం. మీ మళ్ళీ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎస్, ఏమండి గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్తుంటే మీరు వినండి. ఏంటి మాట్లాడకుండా అడ్డుపడ్డం ఏంటి? నో, మాట్లాడే ఎలా పడితే మాట్లాడతా ఒక్క. ఏం సార్ రామారెడ్డి గారు, ఏంటి మీరు కూడాను
ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్టా, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం కరెక్టా? నో ఐ డోంట్ అలౌ, ఐ డోంట్ అలౌ, ఐ డోంట్ అలౌ. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అంటే సరే మాట్లాడండి, చూద్దాం మీరు మాట్లాడారు సార్, మినిస్టర్ ఫైనాన్స్ మీరు మాట్లాడండి. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. రాంబాబు ప్లీజ్ అధ్యక్ష, వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు అధ్యక్ష, సభ మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, ప్రజలకు సంబంధించిన ఈ వార్షిక బడ్జెట్ మీద గౌరవం లేదు, పిల్లల మీద లేదు, తల్లుల మీద లేదు, చదువు మీద లేదు, ఏది లేదు అధ్యక్ష. ఏదన్నా ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఊరుకుంటారు, దాని తర్వాత బడ్జెట్ మీద డిస్కషన్లో మాట్లాడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో అంటే కేవలము ప్రజలకు ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన బడ్జెట్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బడ్జెట్ అనేది వాళ్ళకి లేదా తెలుసు? వాళ్ళకు ఏమాత్రం శ్రద్ధ ఉంటే పిల్లల గురించి, తల్లుల గురించి, విద్య గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ ఇటువంటి కామెంట్స్ ఇస్తారు అధ్యక్ష? ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, సరే మీరు మాట్లాడండి, మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ అన్న, మీరు కూర్చోండి ప్లీజ్ 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 జోగులో మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్.